ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్లో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. మధ్యప్రదేశ్లో ఓ బ్రిడ్జి ప్రారంభానికి ముందే కూలిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చౌహాన్ ఏరియల్ సర్వే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది చనిపోయినట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. సహాయక చర్యల కోసం భారత వైమానిక దళానికి చెందిన 3 హెలికాప్టర్లను కేంద్రం పంపించింది. సహాయక చర్యల కోసం ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. వరదల్లో చిక్కుకున్న వారిని యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సియోని జిల్లాలో వైన్ గంగా నదిపై కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వరదల ధాటికి కొట్టుకుపోయింది. 3,70,00,000 రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జి ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. అధికారికంగా నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన 30 ఆగస్టు 2020 రోజునే బ్రిడ్జి కూలిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 150 మీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు నెల క్రితమే పూర్తి కావడంతో స్థానికులు దానిపై రాకపోకలు కూడా సాగించారు. అయితే భారీ వర్షాలతో జనం ఇళ్లకే పరిమితమైన సమయంలో బ్రిడ్జి కూలిపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బ్రిడ్జి పిల్లర్లు నదిలోకి కుంగిపోవడంతో అది పేకమేడలా ఒరిగిపోయింది. కాగా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రాహుల్ హరిదాస్ దర్యాప్తునకు ఆదేశించారు. నిర్మాణంలో లోపాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు భారీగా కురుస్తున్న వర్షాలకు ఒడిశా అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని వరదలకు 17 మంది మరణించారని ప్రభుత్వ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఎగువ నుంచి వస్తున్న వరద భారీ వర్షాలతో ఒడిశాలోని హీరాకుడ్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 46 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. గుజరాత్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.